Hi friends, laptop basic tutorials upload chesina video lo adigina comments anni meeku chaala ekku comments aithe vachayi adu entante laptop lo typing ela cheyali anedi oka important question aithe maniki raise chesaru adigaru manaku viewers typing laptop lo ee vidhanga nerchukovali anedi manam ippudu konni vishayalu maatladukundam okay na chaala informative video kabatti video last varaku chudandi and topic loki velle mundu intha varaku learn computer telugu channel ni subscribe cheyukondi manta subscribe button pai click chesukondi pakkane bell icon activate chesukondi and all notification lo kuda pettukondi prathi video chusina tarvata like chesi share cheyadam matram marchipovaddu okay sare vishayam koste ikkada manamu laptop lo టైపింగ్ నేర్చుకునే ముందు మీరు టైపింగ్ నేర్చుకునేటప్పుడు మీరు చేసుకోవాల్సిన ప్లానింగ్ ఏంటనేది మనం మాట్లాడుకోవాలి. చూడండి, మిగతా సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం వేరు అండ్ టైపింగ్ నేర్చుకోవడం వేరు. ఓకే, ఈ రెండింటిలో ఏది మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ చేయాలి అంటే టైపింగ్ నేర్చుకునే దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే అది ఈజీగా రావచ్చు. ఓకేనా? సో అప్లికేషన్ ఏదైనా ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు లైక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకేదో అనదర్ ప్రోగ్రామ్స్ నేర్చుకునేటప్పుడు మనం ఇట్లా సో అండ్ సో చేయాలి అని తెలుసుకుంటే చాలు, మనం అర్థంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ టైపింగ్కి అలా కాదండి. మరి ఏదైతే ఎప్పుడైతే టైపింగ్ ప్రాక్టీస్ చేస్తారో టైపింగ్కి సపరేట్గా మీరు బ్రెయిన్ అంటే కంప్లీట్గా మనం అక్కడ ఫోకస్ పెట్టాలి అనమాట. అండ్ ఇంకో వీడియో ఏంటంటే టైపింగ్ చేసేటప్పుడు చాలామంది చేసే తప్పుల్లో ఒకటి, స్క్రీన్ పైన చూస్తూ టైప్ చేస్తూ ఉంటారు మొదట్లో. ఓకేనా? మనం ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో కీబోర్డ్ చూడకుండా మనం టైప్ చేయగలగాలి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కీబోర్డ్ చూసి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే కీబోర్డ్లో ఏ లెటర్ ఎక్కడ ఉంది, ఏ లెటర్ని ఏ ఫింగర్తో మనం ప్రెస్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. స్టార్టింగ్ స్టేజ్లో మీరు 80% కీబోర్డ్ మీద ఫోకస్ పెట్టండి అండ్ 20% స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా? అండ్ టైపింగ్లోకి వచ్చేటప్పటికి మెయిన్ వచ్చేసి ఫింగర్ మూమెంట్. ఓకే, ఏంటది ఫింగర్ మూమెంట్ ఎలా చేస్తున్నాము అనేది కూడా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మనము మన ల్యాప్టాప్లో టైపింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి, ఎటువంటి సాఫ్ట్వేర్స్ లేకుండా అనేది నేను ఇంకా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు చూడండి స్క్రీన్ పైన మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి నోట్ ప్యాడ్ ఒకటి ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. దాని తర్వాత ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనము టైపింగ్ ల్యాప్టాప్లో నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కీబోర్డ్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కీబోర్డ్లో మనం చూసుకున్నట్లయితే ఇది ల్యాప్టాప్లో ఉండే స్టాండర్డ్ కీబోర్డ్ ఏదైతే ఉందో, బేసిక్ కీబోర్డ్స్ ఇవన్నీ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. అండ్ మీరు పర్టికులర్గా ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేస్తారు అంటే దీనికి సపరేట్గా ఎక్స్ట్రా కీబోర్డ్, ఇక్కడ మనకి యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి కదా సైడ్కి, యూఎస్బి పోర్ట్లో ఒక ఎక్స్ట్రా కీబోర్డ్ ఒకటి తెచ్చుకొని కనెక్ట్ చేసుకుని మీరు ఆ కీబోర్డ్ ద్వారా టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. ఓకే, లేదంటే త్రూ వైర్లెస్ కీబోర్డ్స్ వస్తాయి, వాటిని కూడా మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు అనుకునేటప్పుడు మీరు స్మూత్గా హ్యాండిల్ చేసి ల్యాప్టాప్లో కీబోర్డ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఎలా పొజిషన్ పెట్టాలి, నేనైతే మన నా కంప్యూటర్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఏదైనా డేటా టైప్ చేయడానికి, టైపింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడానికి మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ కావాలి కదా, అందుకు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా టైపింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్ పొజిషన్ అనేది కీబోర్డ్లో మిడిల్ లైన్ పైన ప్లేస్ చేయాలి. ఇక్కడ ASDF, దాని తర్వాత ఇటువైపు సెమీకోలన్, LKJ. ఓకే, ఈ విధంగా మనకి హ్యాండ్స్ పొజిషన్ అనేది ఉంచాలి. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా. ఓకే, సో ఎప్పుడైనా మనం టైపింగ్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ప్రాక్టీస్లో మనకి ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే మనకి ఎలా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాము అంటే, ఫస్ట్ చూడండి, ఎప్పుడు టైపింగ్ ప్రాక్టీస్ చేసినా కూడా మన హ్యాండ్స్ పొజిషన్ అనేది మిడిల్ రోలో ఉండాలి. ఓకే, దాని తర్వాత మనకు అవసరమైనప్పుడు పై లైన్కి వెళ్తాము, అవసరమైనప్పుడు కింద లైన్కి వస్తాము. ఓకే, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కేవలం పొజిషన్స్ మాత్రం చెప్తాను. ఫుల్ ప్రాక్టీస్ ట్యూటోరియల్స్ మీకు కావాలి అనుకుంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. మీరు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి టైపింగ్ ట్యూటోరియల్స్ చూసుకున్నట్లయితే అందులో అన్ని పార్ట్ బై పార్ట్ ఉంటాయి. మీరు ప్రతి వీడియోని ఫాలో చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు టైపింగ్ వస్తుంది. బట్ ల్యాప్టాప్లో టైపింగ్ అయినా అండ్ నార్మల్ కీబోర్డ్లో టైపింగ్ అయినా సేమ్ ఒకటే అనమాట, ప్లేసింగ్ లెటర్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. అక్కడ ఏదైతే నేను తెలియజేశానో ప్రాక్టీస్ ట్యూటోరియల్స్, ఆ ప్రాక్టీస్ ట్యూటోరియల్స్ పార్ట్ బై పార్ట్ మీరు తెలుసుకుని ఈ ల్యాప్టాప్ కీబోర్డ్ మీరు ప్రాక్టీస్ చేసినా కూడా వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం మిడిల్ రో ప్రాక్టీస్ చేస్తాము, దాని తర్వాత అప్పర్ లైన్ ప్రాక్టీస్ చేస్తాము, దాని తర్వాత లోయర్ లైన్ ప్రాక్టీస్ చేస్తాము. అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు
మీకు నేను చెప్పాను కదా 80% కీబోర్డ్లో మీరు ఫింగర్ మూమెంట్ ఎలా చేస్తున్నారో చూడండి, అండ్ మిగతా 20% మీకు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలిసిపోతుంది. ఓకే, సో మొదట్లో మనం ఎక్కువగా మన ఫింగర్ మూమెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మన ఫింగర్స్ మనం ప్రాపర్గా ప్రెస్ చేస్తున్నామా లేదా, అండ్ మన ఫింగర్స్ అనేది ఒక లెటర్కి ప్రెస్ చేసిన ఫింగర్ మరొక లెటర్కి వెళ్ళిపోతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వీటిని అబ్జర్వ్ చేసినట్లయితేనే మనము టైపింగ్లోకి సక్సెస్, టైపింగ్ ప్రాక్టీస్లో సక్సెస్ అవ్వగలం. కాబట్టి మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ముందు నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్లోనే ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మరి కొన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. మరి ఆ ప్రకారంగా చూస్తే నేను ఈరోజు ఒక చిన్న అప్లికేషన్ సాఫ్ట్వేర్ మీ కంప్యూటర్ ఇన్స్టాల్ చేయడం కోసం నేను చూపించబోతున్నాను. సో నా పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. మనం మన కంప్యూటర్లో ఒక చిన్న సాఫ్ట్వేర్ని, అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ముందు బేసికల్గా మీరు ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో నోట్ ప్యాడ్లో అది ప్రాక్టీస్ చేసిన తర్వాత మరి ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించండి. సో ఇక్కడ నేను ఏ సాఫ్ట్వేర్ గురించి అయితే నేను మాట్లాడుతున్నానంటే, ఇక్కడ కీబ్లేస్ కీబీ కేబిఎస్ సెటప్ అనేది కదా, దీనిపై నేను డబుల్ క్లిక్ ఇస్తున్నాను. సో దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఒక స్మాల్ విండో ఓపెన్ అవుతుంది. దాంతో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ కంప్యూటర్లో ఆ ప్రోగ్రామ్ని. సో ఇక్కడ నేను ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక చిన్న స్మాల్ సాఫ్ట్వేర్, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ కీబ్లేజ్ టైపింగ్ ట్యూటర్ అనేది మనకి నేను ఏదైతే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశానో అది అవ్వలేదు. ఎందుకు రీజన్ అంటే ఇది విండోస్ 7 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మరి కొత్త వెర్షన్ కావాలి అంటే మీరు www.nchsoftware.com. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంకొక స్మార్ట్ సాఫ్ట్వేర్ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటంటే టైపింగ్ మాస్టర్, కీబోర్డ్ ప్రాక్టీస్ చేయడంలో, టైపింగ్ ప్రాక్టీస్ చేయడంలో ఉపయోగపడే స్మాల్ ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ ఏది అంటే టైపింగ్ మాస్టర్. అది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తబోతున్నాను. అండ్ ఇక్కడ మనకి డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దీంట్లో ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రిమెంట్ దగ్గర టిక్ చేసుకుని అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఆర్ ఇన్స్టాల్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. బట్ ఇది మనకి టైపింగ్ చేయడానికి చాలా ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ అనమాట. నేను చాలా ఎక్సర్సైజ్ అయితే దీని మీద ప్రాక్టీస్ చేయించాను స్టూడెంట్స్, ఎంతోమంది స్టూడెంట్స్ చేత. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రీగా అయితే కాదు, కొన్ని ఎక్సర్సైజ్ వరకు మాత్రమే ఇవి ఫ్రీగా వస్తాయి. దాని తర్వాత మీరు వీటిని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది, లైసెన్స్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ స్టార్టింగ్ లెవెల్ ఏదైతే ఉందో ముందు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు చూడవచ్చు డెస్క్టాప్ మీద టైపింగ్ మాస్టర్ ప్రో డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా స్క్రీన్ పైన ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంటర్ యువర్ నేమ్ అన్న దగ్గర మన నేమ్ అనేది టైప్ చేసి దాని తర్వాత ఎంటర్ బటన్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో కోర్సెస్, రివ్యూ, టైపింగ్ టెస్ట్, గేమ్స్, ఇట్లా చాలా రకాల మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కోర్సులో చూసుకున్నట్లయితే మనకి స్టార్ట్ కోర్స్ బటన్ పైన క్లిక్ చేసుకుని దాని తర్వాత లెసన్స్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క లెసన్, ఫస్ట్ లెసన్లో హోమ్ రో అంటే మధ్య వర్షం అయితే మనం నేర్చుకోవచ్చు. సెకండ్ లెసన్లో కేవలం ఈ అండ్ ఐ గురించి నేర్చుకోవచ్చు. అట్లా ప్రతి లెటర్ మీద ఫోకస్ చేస్తూ లెసన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఒకసారి ట్రై చేయండి. బట్ అది అన్ని ఎక్సర్సైజ్ లెసన్స్ అనేవి మీకు ఓపెన్ అవ్వు, కొన్నింటి వరకు మాత్రం ఓపెన్ అవుతాయి. బట్ అయినంత వరకు ఇందులో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇవే కాకుండా కొన్ని ఆన్లైన్లో ఫ్రీ టైపింగ్ సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. అది మీరు గూగుల్లోకి సెర్చ్ చేస్తే ఫ్రీ ఆన్లైన్ టైపింగ్ సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ అని మీరు ఇస్తున్నట్లయితే చాలా లింక్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి, అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ ఎక్కడైనా మిస్ అయితే కనుక మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ టైపింగ్ గురించి పూర్తిగా నేర్చాలనుకుంటే ఈ వీడియో ఆల్రెడీ నేను చేశాను, చాలా ప్లేలిస్ట్లో ఉంటాయి, అక్కడ పార్ట్స్ అన్ని ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. ల్యాప్టాప్లో అయితే లేకపోతే ల్యాప్టాప్కి ఎక్స్ట్రా కీబోర్డ్ కనెక్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి, అది వైర్లెస్ కానీ వైర్ కీబోర్డ్ అయినా. ఓకే, ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను, అంతవరకు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.